అధ్యయంతులకి, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అందరికీ సంక్రాంతి స్వాగతం. కృష్ణ విజయం అనే టైటిల్ పెట్టడంతో మధుసూదన్ గారు విజయం సాధించారు. ఎందుకంటే కృష్ణ గారిని మళ్ళీ చూస్తుంటారు సార్, అతను మన కృష్ణ గారు చేస్తున్నటువంటి సెటైరికల్ ఎక్స్ప్రెషన్స్, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది సార్. కృష్ణ గారితో ఎక్కువ రిలేషన్ ఉంది మన ముప్పల శివ గారికి. శివ గారు రెండు సినిమాలు చేశారు సార్, రెండు సినిమాలు చేశారు, చాలా అద్భుతమైన సినిమాలు. అలాగే కృష్ణ గారు ఆల్ ఇండియాలో ఫస్ట్ సూపర్ స్టార్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో ఎవరైనా చెప్పాలి అంటే ముందు కృష్ణ గారిని చెప్పాలి. కృష్ణ గారికి ఫస్ట్ ఫ్యాన్ బేస్ తయారైంది. ఎందుకంటే మా ఊళ్ళో కూడా చిన్నప్పుడు కృష్ణ గారు శోభన్ బాబు గారు ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ కొట్టుకోవటం, ఇలాగే ఇప్పుడు కాదరి గారు తర్వాత శర్మ గారు మాట్లాడుతున్నట్టుగా ప్రారంభించారన్నమాట కృష్ణ గారి కోసం. సో అలాంటి అభిమానులు ఉండటం సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం. ఎందుకంటే అభిమానులు ఇవాళ ప్రేక్షక దేవుళ్ళు అభిమానులు సినిమాల్ని ప్రకటిస్తున్నారు, నిలబెడుతున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు, చిన్న సినిమాలకి నేను కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 4 సినిమాలు నిర్మాతగా చేశాను. మధుసూదన్ గారు వంశం సినిమా చేసినప్పుడు నాకు పరిచయం పత్తికొండ కుమారస్వామి గారితో. అప్పుడు వంశం అనే సినిమా ముగ్గురు క్యారెక్టర్తో బాలాదిత్య వాళ్ళతో చేసినప్పుడు అనుకున్నాను ఆర్టికల్ చేస్తున్నారు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అంటే చాలా అద్భుతమైనటువంటి విజయం. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు నంది అవార్డు కూడా సొంతం చేసుకుంది. సో మధుసూదన్ గారికి వెనుదలుగా ఉన్నటువంటి మోహన్ గౌడ్ గారు, అలాగే సాయి వెంకట్ గారు, అలాగే శోభారాణి గారు కూడా సపోర్ట్ చేయాలి అనిపించింది ఈ సినిమాకి. ఎందుకంటే ఈ నేల తర్వాత కూడా ఫ్రెష్ ఫిల్మ్ డెఫినెట్గా చాలా కొత్త సినిమాలాగే ఉంది. ఇప్పుడే రీసెంట్గా ఉంది, రీసెంట్గా మళ్ళీ కృష్ణ గారు వచ్చి ఈ సినిమాలో యాక్ట్ చేసినట్టు ఉంది. అంత బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు, చిన్న సినిమా కాదు ఇది, చాలా పెద్ద సినిమా. కృష్ణ గారి అభిమానులకి ఒక మెమొరీ లాగా ఉంటుంది కృష్ణ విజయం. కాదరి గారు చెప్పినట్టుగా ఈ సినిమాని ప్రతి ఒక్క అభిమాని చూడాలి, ఆదరించాలి. అదే కృష్ణ గారికి మనం ఇచ్చేటువంటి ఘన నివాళి. కృష్ణ గారితో నేను వర్క్ చేయలేదు అని చాలా బాధపడ్డాను చాలాసార్లు, అంటే ఎందుకంటే నాకు అవకాశం రాలేదు అప్పుడు. కానీ అనుకోని దీంట్లో నేను డైరెక్టర్గా ఉండి తర్వాత డైరెక్టర్ నుంచి మళ్ళీ వాపస్ కో డైరెక్టర్ అయ్యాను, కొన్ని సినిమాలు చేశాను. అప్పుడు బి జయ గారు, జయ గారు గుండమ్మ గారి మనవడని ఆది గారితో సినిమా తీస్తున్నప్పుడు దానికి నేను కో డైరెక్టర్. ఆ సినిమాలో కృష్ణ గారు గెస్ట్ అపీరెన్స్ చేశారు, అతిథి పాత్రలో ఉన్నారు, నేను కో డైరెక్టర్ని. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కృష్ణ గారితో, ఎందుకంటే నాకు తెలియదు కృష్ణ గారిని చూడటమే తప్ప ఆయనతో వర్క్ చేయలేదు కాబట్టి ఎలాగ చెప్పేసి రాగానే నేను పరిగెత్తికెళ్ళి సీన్ పేపర్ తీసుకెళ్ళి పక్కన నిలిచున్నాను. నిలిచోగానన్నారు ఆ సీన్ ఏంటి అని చెప్పేసి అలాగా చిన్న టూపిక్ ఏదో అనుకుంటాగా సీన్ ఏంటి చెప్పబ్బాయి అన్నారు. మొత్తం టోటల్గా 200 పేజీల డైలాగులు ఆయన ఒక్కరే చెప్పాలి, ఆయన ఒక్కరే మాట్లాడాలి. డైలాగులు అంతా చదివాను, అంటే వినిపించాను. వినిపించాక ఎంత టైం ఉంది షార్ట్కి ఒక హాఫ్ అవర్ పడుతుంది సార్, 2.5 వస్తున్నారు, సింగిల్ షార్ట్ తీస్తున్నారు అని చెప్పి సార్ అలాగే సరే అన్నారు. పక్కకి వెళ్ళి కూర్చున్నారు, వీరాజు గారు అందరూ పక్కకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ మేము అంతా ఏర్పాటు చేస్తున్నాం. రెడీ అన్నాక అరగంట తర్వాత, అరగంట 40 నిమిషాల తర్వాత సార్ కిలోమీటర్ వెళ్ళాను. వెళ్ళి గురుగారు రెడీ అని చెప్పేసి తీసుకొస్తే మళ్ళీ ఏంటంటే అక్కడి నుంచి కూర్చున్న దగ్గర నుంచి కెమెరా దగ్గరకు వచ్చేయడు మళ్ళీ చదవమన్నారండి. నేను చదువుకుంటూ నా ముందుకుతోటి ఆ డైలాగ్ చెప్పుకుంటూ వెళ్తున్నాను, కరెక్ట్గా కెమెరా ముందుకు వెళ్ళించున్నాను. రెడీ అయ్యాను నేను షాక్ అయ్యాను. అలాగే అసలు ఏం చెప్పలేదు, నేను చదువుకుంటూ వెళ్ళాను, తర్వాత నేను సీన్ పేపర్ కూడా చూడలేదు, ఎలాగా చెప్తారని చెప్పేసి వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చున్నాను. ప్రాంప్టింగ్ ఇవ్వాలేమో అని, ఎందుకంటే 200 పేజీలు డైలాగులు, సింగిల్ షాట్, సూపర్ స్టార్ కృష్ణ గారు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, కింద కూర్చున్నాను, ఏంటి అని. ఏంటి అని అంటే సార్ ప్రాంప్టింగ్ ఏమైనా కావాలని చెప్పాలంటే అలా కూర్చున్నాను సార్ డైలాగ్ అంటే.
నవ్వారు, నవ్వేసి ఏమన్నది నాకు. జయ గారు యాక్షన్ అనగానే 2.5 పేజీల్లో ఒక్క అక్షరం కూడా కోల్పోకుండా మార్చకుండా రైటర్ ఏమనుకున్నారు, డైరెక్టర్ ఏమనుకున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందో అదంతా యాజ్ ఇట్ ఈస్గా అలా చెప్తూ ఉంటే నేను కళ్ళప్పు నుంచి అలా చూస్తున్నాను. అందుకే కదా కృష్ణ గారు సూపర్ స్టార్ అయ్యింది అని ఆ క్షణం అనిపించింది నాకు. ఆ రోజు గర్వంగా అనిపించింది, నేను కృష్ణ గారితో ఒక సినిమా ఒక 2 రోజులు వారితో పాటు గడిపానండి. ఈ సభాముఖంగా చెప్తున్నాను, నిజంగా కృష్ణ గారు హ్యాట్స్ ఆఫ్. కృష్ణ విజయం ఖచ్చితంగా విజయం సొంతం చేసుకుంటుంది. ఎందుకంటే సంక్రాంతి హీరో ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈ సంక్రాంతి సందర్భంగా ట్రైలర్ లాంచ్ అవుతోంది, సో ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. అలాగే మళ్ళీ అందరికీ కృష్ణ గారిని ఒకసారి గుర్తు చేసి అందరికీ సంతోషాన్ని కలిగిస్తుందని నమ్ముతున్నాను. మధుసూదన్ గారికి కూడా మంచి చెడు తీసుకొస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అంబుజ మూవీస్ సంస్థకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోహన్ గారు. కృష్ణ గారితో మీకున్న మీకు ఏర్పడినటువంటి అనుబంధం గురించి మాట్లాడుతున్నాను.